గంట వరకు నేను ఈరోజు టమాటా బఠానీ మెంతెం కూర మునక్కాయలు వేసి చేస్తున్నానండి. ఇవి కావాల్సినవి టమాటాలు బఠానీ మెంతెం కూర ఒక ఉల్లిపాయ పోపుకి ఆవాలు జీలకర్ర 2 స్పూన్ల కారము 2 స్పూన్ల ఉప్పు 1 స్పూను ధనియాల పొడి 1 స్పూన్ మాత్రం జీలకర్ర మెంతెల పొడి అండి. పొయ్యి మీద కొంచెం ఉడకబెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే టమాటాలకి ఎక్కువ పడుతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి టమాటా బఠానీ మెంతెం కూర. చపాతీలకు కానీ రొట్టెలకు కానీ జొన్న రొట్టెలకు కానీ రైస్కి కానీ బాగుంటుంది. చూడండి జీలకర్ర వేసేసుకోవాలి. ఆవాలు వేసేసుకోవాలి. వేసేసుకొని చూడండి పర్ఫెక్ట్ గా ఉల్లిపాయలు అయిపోయినాయి. అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ వేసుకున్నాక చూడండి పసుపు 1 స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్నాక మాత్రం చూడండి కారం వేసుకోవాలి. ఆయిల్లో కలర్ వచ్చేస్తుంది. కారం వేసుకున్నాక సాల్ట్ వేసుకోవాలి. చూడండి మీరు పసుపు అప్పుడు మెంతెం కూర వేసుకోవాలి. ఇంకొకట్లో కర్రీ అయిపోతుందండి. చూడండి బఠానీలు వేసుకోవాలి. పచ్చి బఠానీలు స్టోర్ చేసుకున్నాం బీపీజీలో అయిపోతుంది కదా ఇప్పుడు అందుకని. చూడండి టమాటాలు మునక్కాయలు ఇప్పుడు టమాటా వేసుకోవాలండి. పర్ఫెక్ట్ ఉడుకుతుంది. చూడండి కొంచెం సగం ఉడికిపోయింది. ఇప్పుడు మునక్కాయలు మునక్కాయలు వేసుకున్నాక కొంచెం గరం మసాలా అండి. కొంచెం ఇక జీలకర్ర మిరియాల పొడి మాత్రం మర్చిపోకుండా. చూడండి ధనియాల పొడి ఇది వేసుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఆపేసుకొని వేరే బౌల్లో తీసేసుకోవాలి. టమాటా మునక్కాయ కర్రీ రెడీ అయ్యింది. ఇది చపాతీలోకి రైస్లోకి జొన్న రొట్టెలకి చాలా బాగుంటుందండి. 2 రోజులైనా చాలా బాగుంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళినా వండుకొని తీసుకెళ్ళినా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ వీడియో కోసం బెల్ బటన్ పైన క్లిక్ చేయండి. మరి ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాము.